ఎయిడెడ్ అధ్యాపకులను ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విలీనం చేయడం ద్వారా అతిథి అధ్యాపకుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని అతిథి అధ్యాపకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ప్రభుత్వం తీసుకున్న జీవో నంబర్ 42 ద్వారా తాము తీవ్రంగా నష్టపోతామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తాము కూడా విద్యా వ్యవస్థలో భాగమేనని తమను అధ్యాపకులుగా గుర్తించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నా పేరు రాశేఖ భవానీ శంకర్ రెడ్డి, రాజమండ్రి. నేను గెస్ట్ ఫ్యాకల్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మాకు ప్రస్తుత కాలంలో ఎదుర్కొంటున్న సమస్య ఏంటనగా, జీవో నెంబర్ 42 ప్రకారం ఎయిడెడ్ స్టాఫ్ని ప్రభుత్వ కళాశాలలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోనికి తీసుకోవడం ద్వారా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీకి పూర్తిగా అన్యాయం జరుగుతుంది. వాళ్ళు రావడం వల్ల మా ఉద్యోగ అవకాశాలను పూర్తిగా కోల్పోయే పరిస్థితిలో ఉన్నాం. చాలా వరకు కోల్పోయాం కూడా. వీళ్ళకి ఎటువంటి ప్రత్యామ్నాయ చర్యలు కూడా ప్రభుత్వం నుండి రాకపోవడం, ఈ 800 మంది కూడా రోడ్డుని పడి ముందుగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ డిగ్రీ కాలేజీల్లో 3 రకాల అధ్యాపకులు ఉన్నారు. రెగ్యులర్స్, కాంట్రాక్ట్ వాళ్ళు, గెస్ట్ ఫ్యాకల్టీ. ఈ గెస్ట్ ఫ్యాకల్టీ వ్యవస్థ అనేది 2000 ప్రారంభమైంది. అంతకుముందు పార్ట్ టైం లెక్చర్స్గా ఉండేవాళ్ళు, తర్వాత గెస్ట్ ఫ్యాకల్టీ అని 2000 తీసుకొచ్చారు. ఆ తర్వాత జీవో నెంబర్ 3 ప్రకారంగా తీసుకొచ్చారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే 2002-2003 ఆ ప్రాంతంలో కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఒకటి తీసుకొచ్చారు. ఈ గెస్ట్ ఫ్యాకల్టీ ఉన్న వాళ్ళనే కొంతమంది కాలేజీలో ఒక 3 మ్యాన్ కమిటీ అలా ఉండి కాంట్రాక్ట్ అధ్యాపకులు నియమించుకున్నారు. సంవత్సరానికి బాండ్ రాసుకొని తర్వాత ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం తీసుకుంటూ ఉండేవాళ్ళు. తర్వాత ఏం చేశారంటే వాళ్ళు కొన్ని పోరాటాలు చేసుకుని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం రెన్యువల్ చేసుకునే విధానానికి తీసుకొచ్చారు. ఇలాగ కాంట్రాక్ట్ వ్యవస్థ అనేది ఉంది. తక్కువ పీరియడ్